ఉత్తర ప్రదేశ్ లో ఎన్కౌంటర్లు ఆగట్లేదు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎన్కౌంటర్లు అవుతున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నేర చరిత్రలు ఉన్నవాళ్ళే తాజా ఎన్కౌంటర్ సంబంధించిన అప్డేట్ ఇది ఉత్తర ప్రదేశ్ లో మరో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు దోపిడీలు పలు హత్య కేసుల్లో ఇతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి గుఫ్రాన్ ఈ నేరస్తుని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు జూన్ 27, 2023 తెల్లవారుజామున కౌసాంబి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఈ గుఫ్రాన్ హతమైనట్లుగా పోలీసులు వెల్లడించారు ప్రతాప్గఢ్ సుల్తాన్పూర్ జిల్లాలో హత్యలు హత్యాయత్నం దోపిడీ సహా మొత్తం 13 కేసుల్లో ఇతడు నిందితుడిగా ఉన్నాడు ప్రయాగ్రాజ్ సుల్తాన్పూర్ పోలీసులు అతడిపై లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించి ఉన్నారు చన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న గుఫ్రాన్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ తీవ్రంగా గాలిస్తోంది ఇవాళ ఉదయం అతడు కౌసాంబి జిల్లా మంజాన్పూర్ సమీపంలోని సందా షుగర్ మిల్లు వద్ద పోలీసులు కంటపడ్డాడు ఈ సమయంలో పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశాడు దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు హాస్పిటల్ తరలిస్తే అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు కౌసాంబి ఎస్పీ బ్రిజేష్ శ్రీవాస్తవ మాట్లాడారు మాంజన్పూర్ సందా షుగర్ మిల్లు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమైన వ్యక్తిని మోస్ట్ వాంటెడ్ నేరస్తుడు మొహమ్మద్ గుఫ్రాన్ గా గుర్తించాం అతని తలపై 125,000 రూపాయల రివార్డు కూడా ఉంది ప్రతాప్గఢ్ పోలీసులు 100,000 రూపాయలు సుల్తాన్పూర్ పోలీసులు 25,000 రూపాయలు ప్రకటించారని తెలిపారు చివరిగా ఏప్రిల్ 24 ప్రతాప్గఢ్లో గుఫ్రాన్ దోపిడీకి పాల్పడినట్లుగా తెలిపారు అప్పటి నుంచి అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఎస్పీ శ్రీవాస్తవ వెల్లడించారు ఇక 2017 యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో 10,900 ఎన్కౌంటర్లు జరిగాయి ఇందులో 185 మంది నేరస్తులు హతమయ్యారు గ్యాంగ్స్టర్ అనిల్ దుజానాను ఎస్టీఎఫ్ పోలీసులు 4 రోజుల క్రిందటే ఎన్కౌంటర్ చేశారు